భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని వహిస్తుందని కార్మిక సంఘం జిల్లా నాయకులు కడారి రాములు పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం భవనం ఆవరణలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు ప్రభుత్వం 5000 రూపాయల పెన్షన్ అందించడంతో పాటు వారికి డబుల్ బెడ్రూమ్ ఇంట్లు అందజేయాలని, అదేవిధంగా ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి తెల్ల రేషన్ కార్డు అందించి ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులకు 55 ఏళ్ళ నిండిన ప్రతి వారికి 5000 రూపాయల పెన్షన్ అందించడంతో పాటు తెల్ల రేషన్ కార్డు అందించి డబుల్ బెడ్రూమ్ ఇంట్లు నిర్మించి ఇవ్వాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని కార్మిక సంఘ భవన ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని, ఇప్పటికైనా వారి న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం ఆలోచించాలని పేర్కొన్నారు. ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సుతారి సంఘం అధ్యక్షుడు రమేష్ రామతీర్థ రవి, బొల్లం దేవరాజు, గంగయ్య కార్మికులు హాజరయ్యారు. నిర్మాణం పనిచేసే వాళ్ళకు లేబర్ కార్డు ఉన్నా మరి పింఛని కార్డు కంపల్సరీ కావాలని, రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి, ఆరోగ్యశ్రీ కావాలి, ఆ కార్డు కంపల్సరీ కావాలని మేము ఒకసారి మొత్తం లేబర్లను నాటిస్తున్నాం. అందరూ మాట్లాడారు. మన భవన నిర్మాణ కార్మికులకు 55 సంవత్సరాలు నిండిన వారికి ప్రతి ఒక్కరికి పింఛన్ పూర్తి స్థాయిలో అందించగలని కోరుచున్నాము. మరియు లేబర్ కార్డు కూడా కొంతమందికి ఉన్నది, కొంతమందికి లేదు. దాదాపు సకాలంలో అందరికీ అందించాలి. రేషన్ కార్డు కూడా భవన నిర్మాణ కార్మికులకు ఎవ్వరికీ, కొంతమందికి పిల్లలు కొత్త పిల్లలైన నమోదు కూడా కాలేదు. అతి తొందరలో ఈ రేషన్ కార్డు కూడా పూర్తి స్థాయిలో అందించాలని కోరుకుంటున్నాం. మేము చింతారి కార్మిక సంఘం ద్వారా వేములవాడ వారం అందరం కోరుచున్నాము. మరియు మా జిల్లా సెక్రటరీ మా దగ్గరికి వచ్చి పూర్తి స్థాయిలో మాకు ప్రతి విషయాన్ని తెలియజేసినందుకు అతనికి కూడా సంతోషం తెలియజేస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ సుతార సంఘం భవనంలో ఈరోజు మాట్లాడేది ఏంటంటే, ప్రతి కార్మికులకు ఇలా గీత కార్మికులకు 55 ఏళ్ళ కార్మికులకు పెన్షన్ ఇవ్వడం జరుగుతున్నది. అదే మాదిరిగా మేము ఎన్నోసార్లు దరఖాస్తులు కూడా వేయడం జరిగింది. కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మన ఎంఆర్ఓ కూడా వేయడం జరిగింది. ఇటువంటి ఏమైతుందంటే, ఇప్పుడు భవన నిర్మాణ రంగంలో ఎన్నో బిల్డింగులు కట్టాలి. వాళ్ళ ప్రధాన నిర్ణయం ఏంటంటే, ఈ బిల్డింగులు కట్టే కార్మికులు ఎంతోమంది ఇల్లు లేని, స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు. లేబర్ కార్డు అదే ల్యాప్స్ అయిపోతుంది, 60 ఏళ్ళకి ల్యాప్స్ అయిపోతుంది. అటువంటి కార్మికులకు, ప్రతి కార్మికుడికి 55 ఏళ్లకే 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఇప్పటి వరకు మేము బోర్డు పెట్టడం జరిగింది. వాళ్ళకు ఇదివరకు కూడా ప్రతి గవర్నమెంట్ అధికారులకు కూడా ఇదివరకు మేము దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. ఇక మీదనైనా ఈ ప్రతి 55 ఏళ్ల కార్మికుడికి 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. దాని మీద మళ్ళా కనీస వనరులు ఇవాళ అడ్డాల మీద విశ్రాంతి గదులు లేవు. ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. అది సంక్షేమ బోర్డులో అమలై కూడా ఉన్నది. అడ్డాల మీద విశ్రాంతి గదులు, టాయిలెట్ బాత్రూమ్లకు అవి నిధులు కేటాయిస్తలేరు, దాన్ని నిర్మాణం చేపడతలేదు. తక్షణమే దాన్ని ఏంటైతే ఇప్పుడు అడ్డాల మీద విశ్రాంతి గదులను అవన్నీ నిర్మించాలి. ఇంకా మీతే ఇప్పుడు బీహార్ ఈ వీళ్ళు వచ్చే వరకు ఇక్కడ స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువు అయిపోయింది. ఇప్పుడు స్థానికంగా ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపాధి కల్పించాలి. ఆ లేని వీడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వం స్కీములు పెట్టే వరకు బాగానే ఉంది, కానీ కార్మికుల పక్షానికి వచ్చే వరకైతే నిర్లక్ష్యమే చేస్తుంది. ఇక మీదనైనా ప్రతి కార్మికునికి ఇక్కడ హెల్త్ కార్డు నమోదు చేయాలి. వాళ్ళు ఏదో డస్ట్ సిమెంట్ కొద్దిగా లేస్తే దుబ్బ దూరి మొత్తం కొంతమందికి ఎన్నో విచిత్రమైన వ్యాధులు వస్తాయి. అటువంటి సమయంలో కూడా ఈ హెల్త్ కార్డులు అనేది వాళ్ళకి చాలా అవసరం. అదేవిధంగా ప్రతి కొంతమంది కార్మికులకు లేబర్ కార్డులు ఉన్నాయి, కొంతమందికి రేషన్ కార్డు కావాలి. కొత్త రేషన్ కార్డు ఉంటేనే లేబర్ కార్డు అవుతుంది. ఇప్పుడు చాలా మందికి కొత్త రేషన్ కార్డులు అవడం లేదు. ప్రతి కార్మికునికి గుర్తించి తెల్ల రేషన్ కార్డు ప్రతి కార్మికుడికి ఇవ్వాలి. వాళ్ళకి అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు కూడా నిర్మించాలి. లేని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.